ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడు. కరోనా వచ్చింది కాబట్టి అక్కడ దాక్కుంటాడు హైదరాబాద్లో. హైదరాబాద్లో అక్కడ దాక్కుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవినేని ఉమాగడ్డి లాంటి సన్నాసులు కొంతమంది పోరం బాకులు ఉన్నారు. ఆడికి ఓకగా వేసుకుని ఎదురుకుండా సివిల్ సప్లైస్ ధాన్యం కొనట్లేదు అంటాడు. ఈ వెధవకి ఓకకి ధాన్యానికి తేడా తెలన్నటువంటి దద్దమ్మ వీడు ఓక సివిల్ సప్లైస్ కొంటుందా? ఓక బస్తాలు ఒక 20 బస్తాలు వేసుకుని కొంతమంది రైతులు అని చెప్పి మొన్న అడావిడి చేస్తే వీడు పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులే మీడియా సమావేశం పెట్టి మేము ఇది అది ధాన్యం కాదు ఓకన్నా కూడా రోడ్డు మీద పెట్టండి అని చెప్పి అడావిడి చేస్తున్నాడని చెప్పి తిట్టేటువంటి పరిస్థితి. మొన్న అక్కడ వాళ్ళ కాన్షియన్స్లో అనే మహిళల దగ్గరికి వెళ్ళి చెప్పనమ్మా 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 అంటే ఆ ఉమాగడ్డి కనుక ఇక్కడికి వస్తే ఆడికి బట్టలోడ తీసి కొడతామని చెప్పి మహిళలతో ఆడి పక్క నుండి చెప్పించుకున్నటువంటి పరిస్థితి. మాస్క్ పెట్టాడు కాబట్టి గుర్తుపట్టినట్లేరు వాళ్ళు. లేకపోతే ఈ సన్నాసిని ఉమాగడ్డిని ఆ మహిళలే మాస్క్ లేకపోతే గుడ్డలోడ తీసి కొట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి ద్రోహుల దగ్గర వెన్నుపోటుదారుల దగ్గర చంద్రబాబు లాంటి నీచుల దగ్గర మా ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ నీతులు చెప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి అదేవిధంగా కొడుకు ఈ తుప్పుగాడు ఇస్తా ఉంటే పొప్పుగాడు ఈ మధ్య ఇంట్లో పెట్టి ఫుడ్ పెడుతున్నట్లేదు. వాళ్ళకి బాగా అసహనంగా ఉన్నాడు. దొన్నపోతులాగా పెరిగావు, కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచి సావలేదు. ఎందురో బాబు నువ్వు కంచాలు కంచాలు తిండి అని చెప్పి ఇంట్లో పెడుతున్నట్లేరు. బాగా తగ్గి అసహనంగా ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం వచ్చినట్టు మారుతున్నాడు. చంద్రబాబు నాయుడు అంటే చిటికేస్తే అధికారులు ఉండగా వీడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిచ్చేవాడు కాదంట. అరే నీ బాబు తుప్పుగాడి చిటికేసినా నువ్వు వచ్చి తప్పెట్లు కొట్టినా జగన్మోహన్ రెడ్డి గారు చిటికిన మేల మీద బొచ్చు కూడా పేకలేరు మీ బాబు కొడుకులు ఇద్దరు. చంద్రబాబు నాయుడు ఊరంతా నీతులు చెబుతాడు, ఆడికి దున్నపోతు మాత్రం కనపడ్డు. ఈయన వదిలాడు అచ్చోసి నాంబోతులాగా కర్నూలు. ఈడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వీడు నువ్వు మగాడు అయితే సిబిఐ ఎంక్వైరీ, నీ అయ్య 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేశాడరా అడిగేవాడిని. అరే తుప్పునాయుడు నువ్వు వేసావా సిబిఐ ఎంక్వైరీ? నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఏమని అడుగుదాం అనుకున్నాను, అడిగొచ్చావా? అడగో. ఆడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ వేయడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికి 3-4 సార్లు సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సిబిఐని ఈ రాష్ట్రంలోకి రానివ్వకూడదని చెప్పి చట్టం తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, నీ అయ్య తుప్పునాయుడు గాడు. నువ్వు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, అరే జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అయ్యి అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము నువ్వు చూసేది అంటారు, నీ బాబు చూశాడు, ఇంటికాడ పడుకున్నాడు, సిగ్గు సారం లేదు ఇద్దరికే. మరి నీతులు ఊళ్ళో వాళ్ళకి చెబుతాయి, బూతుల మంత్రి అని నన్ను అని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆడి దగ్గర ఉన్నటువంటి తాబేదారులను ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నేనేదో బూతులు మారుతున్నాను బూతుల మంత్రిని అంటున్నాడు. నీ ఇష్టం వచ్చింది అనుకోండి, మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడు ఈడు అని మీరు కనుక సంబోధించినట్లయితే, అరే చంద్రబాబు నాయుడు, అరే లుచ్చా నాయాల, అరే లోకేష్ పొప్పుగా, అరే లోకేష్ కాదు నువ్వు బోకేష్ గాడివి, పిచ్చివాగుడు కనుక వాగితే బాబు కొడుకులు ఇద్దరికీ తాట తీస్తాం. ఏంట్రా వాడు చిటికేసేది నువ్వు పీకేది వచ్చి? చంద్రబాబు నాయుడు చిటికేసినా నువ్వు టప్పెట్లు కొట్టినా మీరు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాదు ఒక వ్యక్తిగా కూడా మీరు తాకలేరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలం ముందు, ఆయనకున్నటువంటి నిగ్రహ శక్తి ముందు, ఆయనకున్నటువంటి మంచితనం ముందు నీబోటి లుచ్చేగాళ్ళు నీ అయ్యలాంటి లుచ్చేగాళ్ళు ఇద్దరూ కూడా 1000 జన్మలెత్తినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిట్టుకున్న 1000 గోరును కూడా తాకలేరు క్యారెక్టర్లో. కాబట్టి నువ్వు వచ్చి రోడ్డు మీదకి వచ్చి పందిలాగా బురద పందిలాగా
తిరుగుతా నీ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి గురించి కనుక నువ్వు మాట్లాడితే నీ అయ్య చంద్రబాబు నాయుడు చరిత్ర నీ చరిత్ర మీ ఇద్దరిని కూడా బట్టలు ఆడదీసి రోడ్డు మీద నిలబెడతాం నీకున్నది చంద్రబాబు నాయుడికి ఒకడే కొడుకు నిన్నేదో చెప్తాడు కత్తితోనంట తిరిగేవాడు కత్తితోనే పోతాడంట ఎవడరా కత్తితో తిరిగేది వెన్నుపోటు పొడితో నీ అయ్య కాదు రామారావు అంకల్ కత్తితో తిరిగిందే వెనక నుంచి పోటీ చేసిన ఎదవే ఎవడరా నీ బాబు చంద్రబాబు నాయుడు కాదు ఇప్పుడు నిన్న ఇంట్లోంచి ఎందుకు బయటికి పంపించాడు చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్లో ఉన్నాడు నిన్ను ఎందుకు బయటికి పంపించాడు ఫామ్ హౌస్లో ఎందుకు పెట్టాడు నిన్ను ఆడికి తెలుసు దేంతో తిరిగేవాడు దాంతో పోతాడని చెప్పి నేను మామకి వెనకాల తిరిగి వెన్నుపోటు పొడితే వీడు నా కొడుకు పొప్పుగాడు వీడు తండ్రికే పోటీ చేసేటట్టు ఉన్నాడని చెప్పి నిన్న ఇంట్లో నుంచి బయటికి పంపించి ఫామ్ హౌస్లో పెట్టింది వాస్తవం కదా మీ ఇద్దరు ఒకచోటే ఉన్నారా కాబట్టి నీ కుటుంబ చరిత్ర నీ చరిత్ర నీ బాబు తుప్పుగాడి చరిత్ర వాడి బాబు కర్జూర్ నాయుడు చరిత్ర వాడి బాబు కిస్మిస్ నాయుడు గారి చరిత్ర ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి డిబేట్ పెట్టుకుందాం జగన్మోహన్ రెడ్డి గారేంటి రాజశేఖర్ రెడ్డి గారేంటి రాజారెడ్డి గారేంటి నీ బాబు నువ్వే తుప్పుగాడి నువ్వేంటి పొప్పుగాడు నీ కొడుకేంటి నీ బాబు కిస్మిస్ నాయుడు గారు లవంగ నాయుడు గారు ఇవన్నీ కూడా పెట్టుకుందాం చర్చ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని చెప్పి బాబు కొడుకులు ఇద్దరిని హెచ్చరిస్తూ మీ వాగుడు కనుక ఇట్టాకే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చిట్టుకులేయాల్సినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోకేష్ పొప్పు గారు నీకు దేహశుద్ధి చేస్తారు నువ్వు ఏంటో విర్రవీగుతున్నావు నిన్ను శాసన మండలిలోనే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అరాయి ఉరాయి అని కనుక వాగావంటే నువ్వెక్కడ దొరకవనుకున్నావేమో మా ఎమ్మెల్సీలు నీకు బడిత పూజ అదే మండలిలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు పిచ్చి వాగుడు వాక్కుండా నువ్వు సింహానివా నువ్వు కుక్కవరా నువ్వు సింహానివేంటి సింహం అడవిలో గర్జిస్తుంది నువ్వు కుక్క రోడ్ల మీద తిరిగాడు కుక్కవరా నువ్వు నీ బాబు ఒక వీధి కుక్క నువ్వు ఒక వీధి కుక్కవే మీ ఇద్దరు సింహాలేంట్రా యూస్లెస్ ఫెలోస్ పిచ్చివాగుడు వాక్కుండా నోరు అదుపులో పెట్టుకుని బతకాలని చెప్పి వాళ్ళిద్దరిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.